బాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీగా, ఆగండి ఆగండి, భారీగా అంటే మరీ ఎక్కువగా ఊహించుకోవద్దండి, 38 డివైఈఓ అనగా డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. మరి ఈ నోటిఫికేషన్కు సంబంధించి మీకు అర్హతలు ఆసక్తి ఉన్నట్టయితే మీరు కూడా ఈ నోటిఫికేషన్కు దరఖాస్తు చేసుకోవచ్చు. మరి ఏపీపీఎస్సీ ద్వారా విడుదల చేయబడినటువంటి ఈ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన వెబ్ నోట్ను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ వెబ్ నోట్ డిసెంబర్ 22 అనగా ఈరోజు విడుదల చేయడం జరిగింది. ఇట్ ఈజ్ ఇన్ఫార్మ్డ్ బై దట్ ద కమిషన్ హ్యాజ్ ఇష్యూడ్ నోటిఫికేషన్ 14/2023 డేటెడ్ December 22, 2023 ఫర్ ఫిల్లింగ్ అప్ ఆఫ్ 38 వేకెన్సీస్ ఆఫ్ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఇన్ ఏపీ ఎడ్యుకేషనల్ సర్వీస్. ద నోటిఫికేషన్ ఈజ్ అవైలబుల్ ఆన్ ద కమిషన్స్ వెబ్సైట్ psc.ap.gov.in ఫ్రమ్ December 22, 2023. ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫ్రమ్ January 9 to January 29 టిల్ మిడ్ నైట్. ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ మే అప్లై ఆన్లైన్ ఆఫ్టర్ సాటిస్ఫైయింగ్ దెమ్సెల్స్ యాజ్ పర్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ ద నోటిఫికేషన్ త్రూ ద కమిషన్స్ వెబ్సైట్ https://psc.ap.gov.in. అంటే ఈ వెబ్సైట్లో మరి ఏదైతే ప్రభుత్వం డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ డివైఈఓ ఉద్యోగాలు భర్తీ చేయడానికి విడుదల చేసిందో దీనికి సంబంధించినటువంటి సమాచారం అంతా కూడా ఈ వెబ్సైట్లో ఉండడం జరుగుతుంది. మొత్తంగా ప్రభుత్వం 38 డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి అయితే నోటిఫికేషన్ జారీ చేసింది. కానీ ఈ నోటిఫికేషన్కు వెంటనే దరఖాస్తు చేయడానికి వీల్లేదు. January 9, 2024 నుండి January 29, 2024 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. ఇంకా దాదాపుగా 20 రోజుల వరకు మరి అప్లై చేసుకోవడానికి మరి లేదు. మరి January 9 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన మరింత సమాచారం కానీ లేదా దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ కానీ మీరు తెలుసుకోవాలనుకుంటే ఏపీపీఎస్సీకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ https://psc.ap.gov.in అనే వెబ్సైట్లో సందర్శిస్తే ఈ నోటిఫికేషన్కు సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు కనిపిస్తాయి. మరి ఒకసారి మనం ఏపీపీఎస్సీకి సంబంధించిన వెబ్సైట్ ఓపెన్ చేస్తే మరి ఈ వెబ్సైట్ యొక్క లుక్ కూడా మారడం కూడా మనం గమనించవచ్చు. ఏపీపీఎస్సీకి సంబంధించినటువంటి వెబ్సైట్లో ఫస్ట్ ఏపీపీఎస్సీ వెబ్సైట్ అని ఇచ్చారు. సెకండ్ ఆప్షన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ ఇచ్చారు. థర్డ్ ఆప్షన్ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ అనే ఆప్షన్ ఇచ్చారు. మామూలుగా మీకు ఏపీపీఎస్సీ వెబ్సైట్ చూడాలనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఏపీపీఎస్సీ వెబ్సైట్ అనే లింక్ని క్లిక్ చేసుకోవచ్చు. లేదు మీరు ఒకవేళ మొట్టమొదటిసారిగా దరఖాస్తు చేస్తున్నట్టయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ అనేది మీ వివరాలతో చేసుకోవాలి. లేదా ఆల్రెడీ మీరు రిజిస్ట్రేషన్ అయిపోయింది, ఇప్పుడు ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయాలి ఏదైనా ఒక పోస్ట్కి అంటే మరి ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. మొదటగా మనం ఏపీపీఎస్సీ వెబ్సైట్ చూడాలి అనుకుంటే ఏపీపీఎస్సీ వెబ్సైట్ అనేది క్లిక్ చేయగానే మనకు ఏపీపీఎస్సీ వెబ్సైట్ అనేది మనకు ఈ స్క్రీన్లో ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ని మనం ఒకసారి ఓపెన్ చేసి చూసినట్టయితే ఈ విధంగా మనకు నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది. మొత్తం ఇందులో 4 పేజీలు ఉన్నాయి. ఈ 4 పేజీల్లో మరి డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ గ్రేడ్ 1 గెజిటెడ్ హెడ్ మాస్టర్స్ ఇన్ ఏపీ ఎడ్యుకేషనల్ సర్వీస్ వారికి సంబంధించి మరి ఇప్పటికే మనం వివరాలన్నీ కూడా చూసాం. ఏ రోజు నుంచి ప్రారంభం కాబోతుందని ఇక్కడ మనం ఈ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్కు సంబంధించిన సిలబస్కు సంబంధించినటువంటి సమాచారం చూస్తున్నాం. మొదటి పేపర్ మరి 150 మార్కులకు ఉంటుంది. ఆ పేపర్ యొక్క పేరు జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ. మరి దీంట్లో టాపిక్స్ ఏమేమి ఉంటాయంటే మేజర్ కరెంట్ ఈవెంట్స్ అండ్ ఇష్యూయన్స్ పర్టైనింగ్ టు ఇంటర్నేషనల్ నేషనల్ అండ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, జనరల్ సైన్స్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ టు ద డే టు డే లైఫ్ కాంటెంపరీ డెవలప్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, హిస్టరీ ఆఫ్ ఇండియా ఎంఫసిస్ విల్ బి బ్రాడ్ జనరల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఇన్ ద స్కూల్, ఎకనమిక్ కల్చరల్ అండ్ పొలిటికల్ ఆస్పెక్ట్స్ విత్ ఏ ఫోకస్ ఆన్ ఏపీ అండ్ ఇండియన్ నేషనల్ మూమెంట్, జియోగ్రఫీ ఆఫ్ ఇండియా విత్ ఫోకస్ ఆన్ ఆంధ్రప్రదేశ్, ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్, కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్, పబ్లిక్ పాలసీ రిఫార్మ్స్ అండ్ ఈ గవర్నెన్స్ ఇనిషియేటివ్స్, ఇండియన్ ఎకానమీ అండ్ ప్లానింగ్, సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్, డిజాస్టర్ మేనేజ్మెంట్, లాజికల్ రీజనింగ్, డేటా అనాలిసిస్. ఈ విధంగా మరి టోటల్గా పేపర్ 1 150 మార్కులకు ఈ పరీక్షలో భాగంగా నిర్వహించడం జరుగుతుంది. ఇక పేపర్ 2 కూడా 150 మార్కులకు ఉంటుంది. కాకపోతే ఈ పేపర్ డిగ్రీ స్టాండర్డ్లో ఉంటుందన్నమాట. కాబట్టి ఎవరైతే అభ్యర్థులు డివైఓ పోస్టుకు దరఖాస్తు చేయాలని అనుకుంటున్నారో
కాబట్టి ఎవరైతే మరి ఈ ఏపీపీఎస్సీ విడుదల చేసినటువంటి డివైఈఓ పోస్టుకు అప్లై చేయదలిచారో అటువంటి వారు ఫస్ట్ ఈ పేపర్స్కి సంబంధించి మరి టాపిక్స్ అన్ని చూసుకున్న తర్వాత వీటి మీద అవగాహన పెంచుకొని దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక పేపర్ 2 కూడా 150 మార్కులకు ఉంటుంది. ఇది డిగ్రీ స్టాండర్డ్తో సిలబస్ అనేది రూపొందించారు. మరి దీంట్లో ఉన్నటువంటి సిలబస్ చూసినట్లయితే ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్, నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ ఫిలాసికల్ అండ్ సోషాలజికల్ ఫౌండేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఐడియలిజం, న్యాచురలిజం, ప్రాగ్మాటిజం, రియలిజం, ఎక్స్టెన్షియలిజం, గాంధీ, ట్యాగూర్, అరవిందో, వివేకానంద, జిడ్డు కృష్ణమూర్తి, సోషలైజేషన్ అండ్ ఎడ్యుకేషన్, సోషల్ చేంజ్ అండ్ ఎడ్యుకేషన్, కల్చర్ అండ్ ఎడ్యుకేషన్, మోడర్నైజేషన్ అండ్ ఎడ్యుకేషన్, ఈక్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్, ఎడ్యుకేషన్ ఆఫ్ వీకర్ సెక్షన్ అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి దీంట్లో బి చూసినట్టయితే ఎడ్యుకేషనల్ సైకాలజీ, ఇంట్రడక్షన్ టు ఎడ్యుకేషనల్ సైకాలజీ, గ్రోత్ అండ్ డెవలప్మెంట్, లెర్నింగ్, ఇండివిజువల్ డిఫరెన్సెస్ అండ్ ఇట్స్ అసెస్మెంట్, స్టాటిస్టిక్స్. తర్వాత నెక్స్ట్ సి, ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్, యూనివర్సలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్, వేస్టేజ్ అండ్ స్టాగ్నేషన్ ఇన్ ఎడ్యుకేషన్, అడల్ట్ ఎడ్యుకేషన్ అండ్ ఫంక్షనల్ లిటరసీ, నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్, స్కూల్ అండ్ కమ్యూనిటీ రిలేషన్షిప్స్, మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్, ఫ్యామిలీ లైఫ్ అండ్ పాపులేషన్ ఎడ్యుకేషన్, మోరల్ ఎడ్యుకేషన్, నేషనల్ అండ్ ఎమోషనల్ ఇంటిగ్రేషన్, ఇంటర్నేషనల్ అండర్స్టాండింగ్, ఎడ్యుకేషన్ ఆఫ్ ద సోషల్లీ అండ్ కల్చరల్లీ డిసడ్వాంటేజ్డ్, లైఫ్ లాంగ్ ఎడ్యుకేషన్, టీచర్ ఎడ్యుకేషన్, వొకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ వొకేషనలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్, కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అండ్ సెంట్రలైజ్డ్ అడ్మిషన్స్ ఇన్ టు ద బేసిక్ కోర్సెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్, రికమెండేషన్స్ ఆఫ్ వేరియస్ ఎడ్యుకేషన్ కమిషన్స్ అండ్ కమిటీ. ఇది టోటల్గా పేపర్ 2లో ఉన్నటువంటి సిలబస్. నెక్స్ట్ పేపర్ 3 కూడా 150 మార్కులకు ఉంటుంది. ఇది కూడా డిగ్రీ స్టాండర్డ్తో ఉంటుంది. దీన్ని ఎడ్యుకేషన్ పేపర్ 2 అని పేర్కొన్నాం. మరి దాంట్లో ఉన్నటువంటి టాపిక్స్ అన్నింటిని కూడా మీరు ఇక్కడ ఒక్కొక్కటిగా నిదానంగా చూసుకోవచ్చు. మరి కరెంట్ ట్రెండ్స్ అండ్ ఛాలెంజెస్ ఇన్ ఎడ్యుకేషన్, ఇన్నోవేషన్ ఇన్ ఎడ్యుకేషన్, మెజర్మెంట్స్ అండ్ ఎవాల్యుయేషన్, ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్, ఇన్ఫార్మల్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషనల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ సూపర్విజన్, జెండర్ సెన్సిటైజేషన్, జెండర్ ఈక్వాలిటీ, ఈక్విటీ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్, అర్బనైజేషన్ అండ్ మైగ్రేషన్ లైఫ్ స్కిల్స్, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్, స్కీమ్స్ అండ్ రిఫార్మ్స్ ఇన్ ఎడ్యుకేషనల్ సెక్టర్ ఇన్ ఏపీ అండ్ ఇండియా, ప్రాస్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్. ఈ విధంగా మొత్తం మరి సిలబస్కి సంబంధించినటువంటి సమాచారాన్ని అంతా కూడా ఇవ్వడం జరిగింది. మొత్తం 3 పేపర్లలో పరీక్ష అనేది ఉంటుంది. ఈ 3 పేపర్లలో వాటిలో ఏ ఏ టాపిక్స్ ఉన్నాయి, సిలబస్ ఏంటి అనే వివరాలన్నింటినీ కూడా మనం ఈ వీడియో ద్వారా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. పేపర్ 1 150 మార్కులకు, పేపర్ 2 150 మార్కులకు, పేపర్ 3 కూడా 150 మార్కులకు ఉంటుంది అనే విషయాన్ని ఇందులో పేర్కొన్నారు. కాబట్టి ఆ విధంగానే మరి అభ్యర్థులు పరీక్షకు సన్నద్ధం కావాల్సిన అవసరం ఉంటుంది. మరి మొత్తానికి ఏపీపీఎస్సి వెబ్సైట్ ద్వారా ఉన్నటువంటి సమయం చాలా తక్కువ. ఇక ఫిబ్రవరి లోపు మరి ఇటువంటి నోటిఫికేషన్స్ అన్నింటినీ కూడా ప్రభుత్వం విడుదల చేయాలి. కానీ మరి ప్రభుత్వం అయితే ఒక్కొక్క నోటిఫికేషన్ని విడుదల చేస్తుంది. మరి చాలామంది అభ్యర్థులు డిఎస్సి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మరి డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడేస్తారని కూడా అడుగుతూ ఉన్నారు. మొత్తానికైతే ఏపీపీఎస్సి మరి ఒక్కొక్క నోటిఫికేషన్ను విడుదల చేస్తూ వస్తుంది. మరి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మరి ఇది 38 మంది డివైఈఓ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ సేరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.